నాయనా మరలా ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడా చిన్న బిడ్డలతో మేమందరము కలిసి తండ్రి నీకు స్తోత్రం నాయనా మీ నామం అంతటిని నాయనా గొప్ప చేయడానికి మేము వచ్చి ఉంటుండగా నాయనా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు నాయనా తండ్రి నీకు వందనాలు మేమందరము ఏక మనసు ఏక ఆలోచన ఏక తలంపు ఏక హృదయము కలిగి నాయనా రూతు అండు జాయవాళ్ నాయనమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాము నాయనా ఆ తల్లిగారిని నాయనా మీరు దర్శించండి ప్రభువా నాయనా ఏ బలహీనత చేత బాధపడుచు ఉంటున్నారో నీ వెరిగిన దేవుడు నాయనా నాయనా మీరు కలవర్లో కార్చిన ప్రశస్తమైన రక్తధారలు నాయనా ఈ సమయమందు పరిశుద్ధాత్ముడా మీ కుమార్తె ఏ స్థలములో ఉన్నప్పటికీ మీ రక్తం పెట్టి నాయనా నిలువెల్ల మీరు కడిగి శుద్ధి చేయండి సమస్త విధమైన అనారోగ్యం బలహీనత యావత్తును మీరు దూరపరచివేయండి డాక్టర్లకు మించిన పరమ డాక్టరు నాయనా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పగలము నాయనా నీవు మా తండ్రివి కనుక ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు దేవుడు కనుక నాయనా నీ దగ్గరకు వచ్చి మాత్రమే నాయనా మేము వేడుకోగలము అడగగలము కనుక ప్రభువా జ్ఞాపకం చేసుకోనండి నాయనా నాయనా తల్లి గారికి నాయన ట్రీట్మెంట్ చేయ డాక్టర్స్ ని మీరు ముంచుకోనండి వారి జ్ఞానము కాదు కానీ పరిశుద్ధాత్ముడా యొక్క పరలోకపు జ్ఞానము చేత వారిని నింపండి దేవా నీకు స్తోత్రం నాయనా కుమార్తెకు చేయించిన టెస్ట్లన్నిటిలో మీరు తోడై ఉండండి ఎట్టి విధమైన భయంకరమైనవి నాయన రాక్కోకుండా అన్ని నార్మల్ గా వచ్చినట్లు మీరు సహాయం చేయండి తను వాడుచున్న నాయన మెడిసిన్ ని కూడా మీరు ముద్రించుకోనండి దానిలో కూడా మీ శరీరాన్ని రక్తాన్ని ఇమిడ్చి అయ్యా నాయన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయే రీతిలో నాయన గొప్ప రిజల్ట్ నాయన మీ నామమును బట్టి కుమార్తె విషయంలో మేము చూడగలుగునట్లు సహాయం చేసి మహిమ పొందుకునమని ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఈ జూమ్ ద్వారా మేము వింటూ ఉన్నాము నాయన మీ ప్రియ కుమార్తె విషయంలో కూడా మహిమ కలిగిన సాక్ష్యం వెలుగులోనికి తీసుకుని వచ్చి మీరే మహిమను పొందుకొనమని సంపూర్ణ స్వస్థతనిచ్చి దీవించమని దీవెనకర్త మహోన్నతుడు స్వస్థపరచు యెహోవాను అని సెలవిచ్చిన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. ఇంకొక ప్రార్థన కూడా చేద్దాం. అందరు కూడా చక్కగా కళ్ళు మూసుకొని పిల్లలు జాయ్ రూత్ వాళ్ళ నానమ్మ కొరకు మనం ప్రయత్నిద్దాం సరేనా. అందరు కూడా చక్కగా కళ్ళు మూసుకొని అందరు ప్రయత్నండి. తర్వాత మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా ప్రతిరోజు మళ్ళీ బాగుంది నానమ్మ ఇంటికి వచ్చేసారు అనే వరకు కూడా మీరు ప్రార్థన చేయండి సరేనా. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభు మా తండ్రి మీ యొక్క ఘనమైన నామకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహోన్నతుడ సర్వాధికారి జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. మీకు స్తోత్రం. ఉదయ కాలం అంతట్లో కూడా నీ కృపను ఒక మెండుగా ఉంచారు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధి వచ్చిన బిడ్డలైన అందరము కూడా కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం. ఈ రోజు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించాను తండ్రి. ప్రత్యేకంగా ఈ దినము తండ్రి జాయిన్ బట్టి రుచిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. చిన్న వయసులో నుంచి కూడా ప్రభా సమూహాలు వాళ్ళే ప్రభా నీ స్వరమును వినగలిగే మనసు అటు చెవులను వారికి దయచేశారు. నీకు వందనములు. నిన్ను చూడగలిగే కన్నులు వారికి ఇచ్చారు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ సన్నిధిలో వారు నిత్యము కనపడగలిగే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. ప్రత్యేకంగా తండ్రి వారి యొక్క నానమ్మ గారి కొరకు విజ్ఞాపనం చేస్తున్నామయ్యా తండ్రి. ఆ షుగర్ షుగర్ వ్యాధి గురై తండ్రి బాధపడుతుండగా ప్రభా ఆ బిడ్డను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. హాస్పిటల్లో ఉండి మరి బ్లడ్ ఎక్కించుకుంటుండగా తండ్రి నీ కృపను అక్కడ ఉంచుకొని అడుగుతున్నాం తండ్రి. రక్తం అక్కడ మిళితం చేయమని అడుగుతున్నాం ప్రభా. కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయితే ప్రభా షుగర్ వ్యాధి వల్ల తండ్రి ప్రభా ఆ కాలు వేళ్ళను వంతి ఇవ్వాల్సి ఉంటుండగా తండ్రి ప్రభా ఆ యొక్క ఆపరేషన్ అంతట్లో కూడా మీరు సహాయం చేయని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు. గాయం చేయవాడనైనా గాయం కట్టువాడనైనా అన్నావు ప్రభా. అయితే కనికరించాను ప్రభా. నువ్వు కనికరించగలిగే దేవుడు నీవే. కృప చూపించేవాడు నీవే గనుక తండ్రి. ఈ సమయంలో తండ్రి మరి తన నానమ్మ గారిని పాదం చెప్పి పెట్టుకుంటున్నామయ్యా తండ్రి. నువ్వు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరి జరగవలసిన ఆపరేషన్ అంతట్లో కూడా మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఆ ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఏ మెడిసిన్ అయితే వాడుతున్నారు, ఏ డాక్టర్స్ అయితే, ఏ నర్సెస్ అయితే అక్కడ పరిచయం చేస్తున్నారు, అందరిని బట్టి కూడా నీకు వందనములు. తమ్ముని బట్టి, సిస్టర్ని బట్టి నీకు వందనములు. అక్కడ పరిచయం చేస్తుండగా నీ కాపుదలకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎటువంటి అధైర్యము లేకుండా సహాయం చేయండి. మీరే అక్కడ ఉండి సహాయం చేసి మహిమ పొందుకుని అడుగుతున్నాం పనుల ప్రభు. మరి అతి త్వరలోనే గృహమునకు చేరుకుని ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. మరి జాయ్ తండ్రి, మరి రూత్ కూడా ఎటువంటి బెంగ పెట్టుకునికోకుండా నీ సన్నిధిలో వారి నిత్యము సంతోషంతో ఉండగలిగే కృపంతో ఇచ్చింది. చేరవచ్చిన ప్రతి బిడ్డను నీకు అప్పగించుకుంటూ మరి మిన్నిని బట్టి, బెన్నెట్ కల్పన గారిని బట్టి, పావని గారిని బట్టి, ప్రజలను బట్టి తండ్రి నీ సన్నిధిలో వందనాలు చెల్లించుకుంటున్నాను.
నడిపిస్తున్నామయ్యా, ఈ రథము వాక్యం చెప్తున్న వారిని బట్టి నీకు వందనమయ్యా, మమ్మల్ని అందరూ నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనం, జోష్ అన్నను బట్టి నీకు వందనం, చెరగోసిన కార్యక్రమం అంతటిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటూ ఈ కూడి కంతి కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ టు మిన్ని అక్క, అందరు కూడా జాయ్ అండ్ రూత్ వాళ్ళ నాన్నమ్మ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దామా? ఇద్దామా? నేను చెప్పాను కదా పిల్లలు, కొత్త కొత్త ప్రార్థనలు నేర్చుకుందాము అని. అక్క గోపి మరి స్కూల్కి వెళ్ళొచ్చారా? మీ హోంవర్క్ ఇచ్చారా? మరి హోంవర్క్ చేస్తారా? హోంవర్క్ చేసాలి చక్కగా. మరి బైబిల్ చదివేసుకోవాలి, ప్రార్థన చేసేసుకోవాలి, అప్పుడు నాన్నమ్మ హ్యాపీగా వచ్చేస్తారు ఇంటికి కదా. సరేనా? ఓకే ఓకే నాన్న, సండే స్కూల్ అయిపోతారు. ఓకే నాన్న, బాయ్. ఓకే, జాయ్ నీకు హీరో ఉన్నారా? నీ హీరో ఎవరు? ఏది నీ హీరో? ఏసయ్యని ఎలా చూపిస్తావు? నీ యాక్షన్ ద్వారా చూపించు, యాక్షన్ తో చూపించు. మై హీరో ఇస్ జీసస్ అని చూపించు. హీరో జీసస్ కదా, అవునా? వెరీ గుడ్, సూపర్ నాన్న. మా హీరో ఏసయ్య కదా. ఏసయ్య గురించి ఇదాగా మనం ఆయన నేర్చుకుంటూ ఆయన వాక్యాల్లో ఇలా ఇలా భద్రం చేసుకుంటూ మనము ఆయన పాత్రలో ఏంటంటే ఆయన పాత్రలో మనం నడుచుకున్నప్పుడు మన హీరో వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏ భేదము లేదు పిల్లలు, ఏ అపమానము లేదు, ఏ భయము లేదు, ఏమీ లేదు కదా. అనంటారా కాదంటారా? అనంటారా? మరి నా హీరో ఒక యుహాన్ ఉన్నాడు, ఆ యుహాను ప్రేమించినట్లుగా నేను కూడా యేసయ్యను వెంబడిస్తాను అని చెప్తూ ఈ యొక్క పాటను నేర్చుకుందాం. ఈ పాట చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఎందుకు అంటే మీ చర్చెస్ లో, మీ బీబీఎస్ఎస్ లో మీరు నేర్చుకొని ఉంటుంటారు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే బీబీఎస్ సాంగ్ పిల్లలు ఇది, 2018 ఆ టైంలో ఉన్న పాట ఇది. సో మీరందరికి వచ్చి పాపులర్ అయిన సాంగే కాబట్టి కొంతమందికి వచ్చి ఉంటది, కొంతమందికి ఇంకా నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందరం కలిసి ఏకంగా కూడి దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఓకేనా? వచ్చేయండి. నీ వెంబడిస్తాను నా హీరో యోహాను.
పిల్లలు వచ్చిందా పాట బాగుందా ఇంకోసారి చేద్దామా చేద్దామా వద్దా థమ్స్ అప్ చేయించు ఓకే చేసేద్దామా అయితే మనకి రక్షణ కదా పిల్లలు సూపర్ సూపర్ గా చేస్తారు వండర్ఫుల్ గా చేస్తారు ఓకే ఇలాగా మనం ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని పాటలు నేర్చుకుంటూ దేవుని మహిమపరుచుతాం ఓకేనా పిల్లలు వెరీ గుడ్ ఇప్పుడు మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ నేర్చుకుందాం పిల్లలు నేర్చుకుందామా మరి ఏ పాట మనం నేర్చుకోబోతున్నాం ఆ పాటకున్న విశేషాలు ఏంటిది ఎవరు చెప్పబోతున్నారు అనే సంగతులు అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా మరి చూసేద్దామా ఎవరు అని చూసేద్దామా ఏమిగో చూసేద్దాం మరి ఎవరు ఎవరు వస్తున్నారు మా ముందుకి సోనిక అది అడిగినారా ప్రైజ్ ద లార్డ్ పిల్లలు అయితే మనం ఈరోజు మన యాక్షన్ సాంగ్ ని పూర్తి చేస్తున్నాం కదా ఇప్పుడు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కి వెళ్ళిపోదాం అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే పాట న్యూ టెస్టమెంట్ సాంగ్స్ అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న పేర్లు ఆ పుస్తకాల పేర్లు మనము ఈ పాట ద్వారా నేర్చుకోబోతున్నాం అయితే మనకి న్యూ టెస్టమెంట్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనకి కొంచెం కష్టం అవుతుంది అలా కాకుండా అది మనకి ఒక పాఠ రూపంలో ఉంటే మనకి అది నేర్చుకోవడం ఈజీ అవుతుంది అయితే ఈ పాట ద్వారా ఈ పాట మీరు నేర్చుకుంటే మనం ఈ పాట నేర్చుకోవచ్చు పుస్తకాల పేర్లు నేర్చుకోవచ్చు ఇంకా దేవుని వాక్యం కూడా నేర్చుకోవచ్చు ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినప్పుడు మనము టక్క చెప్పడానికి వీలుంటుంది అయితే మనం ఈ పాట చాలా మంది రాశారు పిల్లలు అంకులు చేసిన వీడియో ఎడిటింగ్ ఇంకా సాంగ్ లిరిక్స్ ఇవన్నీ చూసినప్పుడు మనకి చాలా అద్భుతం అనిపిస్తుంది ఈ పాట నేర్చుకోండి పిల్లలు ఓకే వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది మత్తయి మార్కు తలాంగు తక దిన మత్తయి మార్కు తలికిట తలికిట మత్తయి మార్కు తకిట తకిట మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు
మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. రోమా కోరింది గలతీయపు సీ ఫిలిప్పి కొలసీ తెసలోని కత్తిమోతి తీతు ఫిలిమోను. రోమా కోరింది గలతీయపు సీ ఫిలిప్పి తిమోతి తీతు ఫిలిమోను. హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు, హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు. మత్తయి మార్కు తడాంగు తక్కదిన, మత్తయి మార్కు తరికిట తరికిట, మత్తయి మార్కు తకిట తకిట, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది, యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. మత్తయి మార్కు తడాంగు తక్కదిన, మత్తయి మార్కు తరికిట తరికిట, మత్తయి మార్కు తకిట తకిట, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు, మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు. చాలా చాలా బాగా చెప్పు, చాలా చక్కగా చేస్తారు పిల్లలందరూ కూడా. అయితే మా జాయ్ ఎంత చేయట్లేదు, జాయ్ జాయ్ ఏం సంగతి చెప్పాలి నువ్వు, నువ్వు చేయట్లేదు ఏంటి, నువ్వు కనిపించట్లేదు నాకు అసలు. వంచేసావా ఈరోజు, ఏడుస్తున్నావా జాయ్? ఏడుస్తున్నావు జాయ్, జాయ్ అంటే ఏంటి అసలు, ఎందుకు ఏడుస్తున్నావు జాయ్? మధ్యాహ్నం అన్నం తిన్నావా? నానమ్మ కొరకు అందరం ప్రేయర్ చేస్తున్నాం కదా, ఏడకూడదు అలాగా కదా, ఎందుకు స్కూల్లో తినేసారా? కాదక్కా, ఇంటి కాడ ఇప్పుడు కొనుక్కున్నావు అక్క పొయ్యాయి, అందుకే అడుగుతున్నాడు అక్క. అరే అరే, మళ్ళీ డాడీ వచ్చినప్పుడు బోళ్ళు తెచ్చిస్తారు సరేనా నీకోసం. జాయ్ ఎవరు తీసేసుకుంటారు అసలు, ఏసఐకి, ఏసఐ ఏం చేస్తారు, జాయ్ మళ్ళీ ఇన్ని తీసుకొచ్చేస్తారు కదా, నీకు ఇష్టమని అన్ని ఇస్తారు ఏసయ్య సరేనా. లూయిస్ ప్రార్థన చేసుకుంటే ఒకటి అడిగితే ఇన్ని వచ్చేసినాయి కదా, మరి నీకు ఇంకా చాలా చాలా వస్తాయి జాయ్. ఏడకూడదు అసలు, నువ్వు హుషారుగా ఉండాలి, యాక్షన్ సాంగ్స్ ఇయ్యాలా, అప్పుడు ఏసైకి ఇష్టం నువ్వు అంటే అప్పుడు నీకు ఇంకా బోళ్ళు ఇచ్చిస్తారు ఏసయ్య కదా జాయ్. ఎడకూడదు సరేనా, ఏం కావాలి నీకు, పప్కార్న్ కావాలా? ఓకే, అక్కడ ఎవరున్నారు, అంకుల్ ఎవరున్నారు, అన్నయ్య ఎవరున్నారు, వాళ్ళు చెప్తారు డాడీ, డాడీ చెప్తారు, డాడీ వచ్చి చెప్తారు సరేనా. ఎడకూడదు ఓకే, అక్క ఎంత మంది కదా. వచ్చేస్తా నీకు వెంటనే కదా, అందుగా నవ్వేశాడు జాయ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, నీకోసం బోల్డ్ ఉన్నాయి రెడీగా సరేనా. మా స్కూల్కి వెళ్ళాలి, ఉదయం పోంచాలి, సాయంత్రం పోంచాలి, మధ్యాహ్నం తినాలి సరేనా, మరి పాలు కూడా తాగేసారు ఓకే, గాడ్ బ్లెస్ యు. మరి ఇప్పుడు మరి హోంవర్క్ ఇచ్చిన వెళ్దామా అక్క, మినీ అక్క? అబ్బో ఏంటేంటో ఉన్నాయి, ఖ్యాతి దగ్గర ఉన్నాయి, ఏంటంటో మరి పావని అక్క ఏం చెప్తారో ఏంటో చూద్దాం. పావని అక్క రెడీగా ఉన్నారా చూడడానికి? ఓ అక్క వస్తారు పిల్లలు మీ హోంవర్క్ చూడడానికి, ఓకే అవుతు పావని అక్క. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. పావని అక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు, రోజ్ జాయ్ ప్రైజ్ ది లార్డ్. అక్క మా జాయిన్ ఇన్న హోంవర్క్ అర్థం కాలేదని అడిగాడు అక్క, ఈ రోజు నేను మరొకసారి చెప్తే మనం తీసుకొచ్చానక్క. వావ్, మా జాయ్ కోసం వచ్చారు మీరు? yes జాయ్, జాయ్ జాయ్ నీ కోసమే. జాయ్ ఎవరు వెనకాల వెళ్తున్నావు? ఏంటో మరి అక్క చూడండి, ఇంకా పిల్లలు ఏవో తీసుకొచ్చారు ఏంటో. అక్క నిన్న లెసన్ లో మనం విన్నాం కదా, బెల్ చేస్తారు పిల్లలు, విన్నాం కదా మనం,
బెల్షస్సర్ ఏం చేశాడు? దేవుని యొక్క మందిరంలో విగ్రహాలను మందిరంలోని పాత్రలు తీసుకొచ్చి అపవిత్రం చేశాడు కదా. అంతేకాకుండా దేవతలను స్తుతించాడు కదా పిల్లలు. అప్పుడు ఏం చేశారు దేవుడు తనని? త్రాసులను తూచారు కదా. తూచినప్పుడు ఏమైపోయారు? తక్కువైపోయారు. ఇక ఇలా ఇలా వంగిపోయడం మనం నిన్న నేర్చుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా పిల్లలు. అప్పుడు ఏమైంది? దేవుడు తనని హతం చేసినట్టుగా చూసాము కదా పిల్లలు. విన్నారు కదా మీ అందరు నిన్న. అయితే చిన్న యాక్టివిటీ నేర్చుకుని మనం హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్దాం పిల్లలు. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా పిల్లలు, ఇది తూనిక. త్రాసు తెలుసు కదా నిన్న చూపించాను మీకు. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి పిల్లలు, రెండు బౌల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఏముంది ఈ బౌల్ మీద చదవండి? గుడ్ థింగ్స్, మంచి పనులు కనిపిస్తుంది కదా పిల్లలు, మంచి పనులు. దీని మీద చూడండి ఏముందో, బ్యాడ్ థింగ్స్, చెడ్డ పనులు. పిల్లలు మనం ఎలాంటి పనులు చేస్తున్నాం పిల్లలు? బయటేశ్వర అయితే చెడ్డ పనులు చేశాడు పిల్లలు. అప్పుడు దేవుడు ఇలా చూస్తే తక్కువైపోయాడు కదా పిల్లలు, అందుకని హతమైపోయాడు, చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు కదా. మనమైతే ఎలా ఉండాలి పిల్లలు? మంచి పనులు చేస్తున్నారా మీరు? సహనా, గుడ్ థింగ్స్ చేస్తున్నావా, మంచి పనులు చేస్తున్నావా? ఏం చేసావు ఈరోజు మార్నింగ్, మంచి పని ఏం చేస్తావు చెప్పు సహనా. అది మంచి పనే కదా. చూడండి సహనాకి నేను ఒక కాయిన్ ఇస్తున్నాను పిల్లలు. చూడండి సహనా మంచి పని చేస్తుందంట. ఇంకా సహనా ఇంకేం మంచి పనులు చేసావు నువ్వు? చేసావా? ఓ వెరీ గుడ్ సహా, నాకు ఇంకో పాయింట్ ఇస్తున్నాను పిల్లలు. నేను చూడండి ఎన్ని మంచి పనులు చేసిందో. ఇంకా ఇంకేమైనా చేసావా మంచి పనులు? వాక్యం చదువుకున్నాను. అమ్మో వెరీ గుడ్ సహనా, ఎన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా నీ దగ్గర. సహా నాకు ఇంకో పాయింట్, అయితే బ్యాడ్ థింగ్స్ ఏమైనా చేసావా ఈ రోజు నువ్వు? అమ్మ మాట ఎన్ని చేయలేదా? చేయలేదా? అమ్మ మాట విన్నావా? అమ్మ చెప్పిన అన్ని చేసావా? అబ్బో అయితే నువ్వు గుడ్ గర్లే. పిల్లలు చూడండి సహనా అన్ని మంచి పనులు చేసిందంట పిల్లలు. అప్పుడు అయితే దేవదూతలు మనం మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా కూడా ఏసై దగ్గర జీవ గ్రంథం ఉంటుంది కదా పిల్లలు, ఆ జీవ గ్రంథంలో దేవదూతలు మన మంచి పనులు చెడ్డ పనులు అన్ని కూడా రాసి ఉంచుతారు పిల్లలు. అయితే మనము ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ ఓపెన్ చేసి చూసి ఇదిగో వీరి దగ్గర మంచి పనులు ఉన్నాయని మనకి ఏమిస్తారు పిల్లలు? మనం మంచిగా ఉంటే ఏమవుతుంది? ఏసై మనల్ని పర్లోక రాజ్యానికి తీసుకెళ్తారు కదా. అలాగే బ్యాడ్ థింగ్స్ కలిగి ఉంటే, బ్యాడ్ థింగ్స్ అంటే ఏంటి చెప్పండి? అమ్మ చెప్పిన మాట వినకపోవటము కదా. ఏ జాయ్ చూస్తున్నావా? అమ్మ మాట వింటున్నావా నువ్వు? అమ్మ చెప్పిన మాట వినకపోవటము, మూవీస్ చూడటము, అన్నయ్యని కొట్టడము చూస్తున్నారు కదా పిల్లలు. ఇవన్నీ గుడ్ థింగ్సా? గుడ్ థింగ్సా? కాదు కదా. అక్కయ్యని కొట్టడము, ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటము చూడండి పిల్లలు, ఇవన్నీ బ్యాడ్ థింగ్సే కదా. గేమ్స్ చూడటము, అందరినీ కొట్టడము, ఫైటింగ్ చేయడం బ్యాడ్ అయిపోతున్నాయి పిల్లలు. పిల్లలు చూడండి బ్యాడ్ అయిపోతే ఏమైపోతుంది? బరువు ఎక్కువైపోతుంది పిల్లలు. బ్యాడ్ అయితే ఏమైపోతుంది చూడండి, బరువు ఇటు దిగిపోతుంది పిల్లలు. అంటే బ్యాడ్ థింగ్స్ చేస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు కదా. బ్యాడ్ థింగ్స్ చేస్తే, చెడ్డ పనులు చేస్తే ఏమవుతుంది? నరకానికి వెళ్ళిపోతాం. బెల్షస్సర్ ఇలాగే కదా పిల్లలు, బ్యాడ్ థింగ్స్ చేయడం వల్ల నరకానికి వెళ్ళిపోయాడు కదా పిల్లలు. మనం ఇలా నరకానికి వెళ్ళిపోతామా? బ్యాడ్ థింగ్స్ చేస్తామా? మనం చెయ్యం కదా. అన్ని కూడా గుడ్ థింగ్స్ చేసినప్పుడు మనం ఇలా ఉంటాం పిల్లలు. బ్యాడ్ థింగ్స్ చేస్తే కొన్ని ఇలా బొరవెక్కి ఇలా పడిపోతాం, అప్పుడు నరకానికి వెళ్తాం. ఇలా వెళ్లకుండా ఉండాలని మన తప్పులు మన పాపములు ఇందులో ఎన్ని వేసాము మనం కదా పిల్లలు. తప్పులు పాపాలు అన్ని కూడా మనం విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగితే ఏసై వాగ్దానం చేశారు కదా, ఇంకా నీ పాపాలు ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని అన్నారు కదా పిల్లలు. అలాగే మనం కన్నీటితో ప్రార్థన చేస్తే ఏసై మన ప్రార్థన ఆలకించి మన తప్పులు మన పాపములన్నీ క్షమించి మనకి నిత్య రాజ్యమైన పరలోకాన్ని ఇస్తారు పిల్లలు. ఎప్పుడు ఇస్తారు ఏసై మనకి పరలోకం చెప్పండి? మంచి పనులు చేసినప్పుడు. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు బెల్షస్సర్ ఏం చేశాడు? బ్యాడ్ థింగ్స్ చేశాడు కాబట్టి తన దేవుడు దగ్గర ఉన్న తూకంలో తను ఇదిగో ఇలా పడిపోయాడు పిల్లలు కదా. అర్థమైందా మీకు ఇప్పుడు యాక్టివిటీ? అర్థమైందా?
జాయ్ నిన్ను హోంవర్క్ అర్థం కాలేదన్నావుగా, కనిపించలేదు కదా నీకు, ఈ రోజు కనిపించిందా? అర్థమైందా? ఇప్పుడు ఎలా ఉందమ్మా నువ్వు, గుడ్ థింగ్స్ చేద్దామా బ్యాడ్ థింగ్స్ చేద్దామా? ఇప్పుడు నువ్వు ఏడ్చావు కదా జాయ్, చెప్పు. గుడ్ ఆ గుడ్ థింగ్స్ చేద్దామా, గుడ్ థింగ్స్ చేద్దామా చెప్పు. గుడ్ థింగ్స్ చేస్తే ఏసై మనకి పరలోకం ఇస్తారు, నిత్యము మన పరలోక రాజ్యంలో ఉండొచ్చు కదా పిల్లలు. అర్థమైందా ఇప్పుడు మీకు? అర్థమైంది కదా. మరి ఈ రోజు ఎవరో బ్యాడ్ థింగ్స్ చేశారక్క స్కూల్ నుంచి రాగానే, వారు స్కూల్ క్షమాపణ అడుగుతాడక్క ఏసైని. మంచి పని చేశాడక్క, ఇంకా ఎవరో ఎవరో చేశారక్క, స్కూల్ బ్యాగ్ చేశారక్క, షూస్ కూడా సర్దలేదక్క, సెల్ఫ్ లో పెట్టలేదక్క. ఎవరు పెట్టలేదు మీ స్కూల్ బ్యాగ్, మీ షెల్ఫ్ లో పెట్టుకోలేదు. మమ్మీ ఇచ్చిన పాలు వెంటనే మంచి పిల్లలు అందరు కూడా. ఓకే అక్క, పావని అక్క సూపర్ గా ఉందక్క. ఓకే పిల్లలు, ప్రైజ్ లెర్న్ మై హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా. మెమరీ వర్డ్స్ నేర్చుకున్నారా? ప్రేయర్ పాయింట్ yes. మా ఖ్యాతి ఖ్యాతి చూపిస్తాడక్క, ఖ్యాతి తోపిన చాలా బాగుంది. ఓ సూపర్ ఖ్యాతి, ప్రైజ్ లార్డ్. ఖ్యాతి ఇప్పుడు మీకు, ఓ వెరీ గుడ్. మా ఖ్యాతి అయితే అన్ని మంచి పనులే చేస్తాడు కదా. గ్రీష్మ ఎలాంటి పనులు చేస్తున్నాడు, గుడ్ థింగ్స్ ఆ బ్యాడ్ థింగ్స్? ఖ్యాతి నువ్వు చెప్పు. గుడ్ థింగ్స్, గుడ్ థింగ్ చేస్తే ఎస్ఐ మనల్ని పర్లోకానికి తీసుకెళ్తారు కదా. వెరీ గుడ్, సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 1000. వెరీ గుడ్ ఖ్యాతి. మెమరీ వర్డ్స్ నేర్చుకున్నావా? మెమరీ వర్డ్స్ చెప్పు. కేది ఫాస్ట్. నాకు గాల్లో దేవు కలుగు చేయట్లుగా చేయము. వెరీ గుడ్. కేతలను 90 12 90 12. ఎస్ వెరీ గుడ్ ఖ్యాతి, గాడ్ బ్లెస్ యు. ఖ్యాతి అక్క, ప్రేయర్ పాయింట్ రాసుకున్నావా, ప్రేయర్ చేసావా? వెరీ గుడ్ ఖ్యాతి, వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు. గ్రీష్మ నేను ఎస్ బాగుంది బాగుంది. నీది ఒకటి అమ్ముడు ఒకటా? మీరు రోజు కౌంట్ చేయండి ఎన్ని మంచి పనులు చేస్తున్నారు, ఎన్ని బ్యాడ్ థింగ్స్ చేస్తారు. ఓ సూపర్, రెండు చేసుకున్నారా, వెరీ గుడ్. 500 సెలబ్రేషన్ కి తీసుకొస్తారా మరి ఇది ఖ్యాతి? తీసుకొస్తావు, మరి లెసన్ చెప్పాలి అక్కడ. ఓకేనా? ఓ వెరీ గుడ్ గుడ్. వేరు గురించి అక్క, నిన్న నేర్చుకున్నావు కదా లెసన్, ఎవరి గురించి నేర్చుకున్నావు నిన్న? ఓకేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. జ్యోతి ఓకే అమ్మా, బాగుంది, బాగా రాసుకున్నావు, అక్కడే డ్రాయింగ్ కూడా చేసుకున్నావు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము. కీర్తనలు 90 12. ఎస్ వెరీ గుడ్ మా. ప్రైజ్ లోడ్ అక్క. ప్రైజ్ ది లోడ్ మా జ్యోతి, బాగుంది బాగుంది, చాలా బాగుంది. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయుము. కీర్తనలు 90 12. ప్రేయర్ పాయింట్ ఏం రాసుకున్నామ్మా? ఆగస్ట్ 20 కొరకు ప్రేయర్ చేస్తాం అక్క. Yes. గుడ్ మా, వెరీ గుడ్, ముగ్గురు బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్.
థ్యాంక్ యూ అక్క. నా పేరు అక్క. వెరీ గుడ్ జ్యోతి. గ్రీష్మ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లాడ్ నాన్న. బాగా చేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ క్యాతి. Yes. Praise the Lord. Unmute just. Praise the Lord, Akka. Praise the Lord, Charles. Emma de Watts, Akka. Change. Bond, drying is it. ప్రేయర్ పాయింటా? ఓకే నాన్న. చెప్పు చెప్పు చార్స్. మాకు జ్ఞాన ఉదయము కలుగునట్లుగా చెయ్యము. కీర్తనలు 90-12. Very good. Very good, Charles. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Very good. Very good. God bless you. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Sonika. Jayanthi? Akka, pain battle this question. Ah, no. Sorry. Okay. Memory words nechukunnava? Yes, sir. Maa jnana hudayamu kalugunatluga cheyamu. కీర్తనలు 90-12. వెరీ గుడ్ మా. స్కూల్ కి వెళ్ళొచ్చారా? Yes అక్క. ఓకే మా. ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. జైంట్ వచ్చాడా? మళ్ళీ రావాలి. ప్రైజ్ ది లార్డ్ జైన్. మెమరీ వర్స్ నేర్చుకున్నావా? లేదక్క. మళ్ళీ ఇలా చదివేసుకో, మళ్ళీ వస్తాం. ఓకేనా? నేర్చుకో. జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. కీర్తనలు 90-12. ఈ రోజు మీకు జ్ఞాన హృదయం దేవుడిస్తారా? మీరంతా చక్క కూర్చుంటున్నారు, చెప్తున్నారు కదా, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యు నాన్న. ఆమేన్. 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 అక్క ఈ రోజు మిన్నక్కలు ఏదేంటి సోనిక అక్క చెప్తుందని అడుగుతున్నాడు రాగానే. ఆహాహా, స్టార్టింగ్ వచ్చేసింది మిన్నీ అక్క. చిన్న ఈ రోజు ఆ టీచర్ ని చూసి పొంగిపోతున్నాడు స్టూడెంట్. నిన్న పిల్లలు చెప్పడం చూడలేదు, రెండు రోజులు నుంచి ఆబ్సెంట్ అయ్యారు కదా. ఈ రోజు మిన్నక్క చెప్పకుండా అక్క చెప్తుంది ఏంటని అడుగుతున్నాడు. ఓకే ప్రైజ్. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? ఎస్ ప్రైజ్ లార్డ్ జాయ్ లిల్లీ. మీరే ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఒకసారి చూడండి నాన్న, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. ఓకే సోనిక వస్తా, మళ్ళీ వస్తా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జాయ్ లిల్లీ. అక్క మెమరీ వర్స్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. మెమరీ వర్స్ అండ్ ప్రేయర్ పాయింట్ అక్క. బాగుంది నాన్న, డ్రాయింగ్ చేస్తున్నారు. స్కూల్ కి వెళ్తున్నారు, టైం ఉండట్లేదు బాబు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. కీర్తనలు 90-12. వెరీ గుడ్ వెరీ గుడ్ మా. లిల్లీ నిన్న లెసన్ విన్నావు కదా? విన్నానక్క. ఏమన్నా కొన్ని పాయింట్స్ చెప్పు, చెప్పగలవా? నిన్న ఎవరి గురించి చెప్పుకున్నాము? మనం బెల్సెసర్ గురించి చెప్పుకున్నాం అక్క. బెల్సెసర్ ఒకసారి అందరికి బిందు చెయ్యాలంటే అప్పుడు తన
ద్రాక్ష రసం తాగుచున్నప్పుడు తన సోల్జర్స్ కి చెప్పారక్క. ఏంటంటే కోటలో గవర్నమెంట్లోని తను ద్రాక్షరసం వేసుకొని తాగితే ఏసై కోపం వచ్చి ఆయన హస్తము రాసిందక్క. అయితే ప్రొఫెసర్ భయపడిపోయారక్క. అప్పుడు అందరు మెజిషియన్స్ అని పిలిచి చెయ్యమంటే మీకు నేను థర్డ్ కింగ్ గా ఇస్తానని చెప్పారక్క. కానీ ఎవరు చెప్పలేకపోయారక్క. అప్పుడు సోల్జర్ ఏం చెప్పాడంటే మమ్మీ దగ్గరకు పరిగెట్టుకొని వెళ్ళి రాణి గారి దగ్గరకు పరిగెట్టుకొని వెళ్ళి అడిగితే అప్పుడు ఆయన చాలా టెన్షన్ లో ఉన్నారు. అయితే ఆ రాణి గారు ఏం చెప్పారంటే ఇక్కడ ప్రవక్త అయిన దానియేలు ఉన్నారు, ఆయన అడిగితే ఆయన చాలా ఏసైలోని ప్రార్థన పూర్వకంగా ఉంటారని తెలుసుకొని తెలిసేస్తారు సోల్జర్స్ ని డానియల్ తేమంటే అప్పుడు తెచ్చారక్క. అప్పుడు ఆ గోడ మీద ఏం రాస్తుందో చదవమంటే మెనే మెనే టేకల్ ఆ పోరసీన్ అని చదివాడక్క. వెరీ గుడ్. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్ లిల్లీ. గాడ్ బ్లెస్ యు నానా. సూపర్ గా చెప్పావు లిల్లీ. అయితే నీకేంటంటే ఈ రోజు ఒక గొప్ప ఆపర్చునిటీ ఏంటి అని అంటే April 7th ఈ మంత్ April 1st న కిడ్స్ టైం జరగట్లేదు, April 7th కిడ్స్ టైం జరుగుతుంది. కాబట్టి నీకు ఇంకా చాలా టైం ఉంది కదా, ఆ రోజు నీ లెసన్ చెప్పాలి చెప్పగలవా? వండర్ఫుల్. నాన్న ఆ రోజు 1 lakh రావాలి నీకు. ఓకే, మరి ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థనా పూర్వకం సిద్ధపడు, మమ్మీ డాడీ అనే సపోర్ట్ తీసుకో, దానికి ఏం కావాలా నిన్ను అరేంజ్ చేసుకో, ఆ రోజు నువ్వు ఈ లెసన్ చెప్పాలి. ఓకే ఓకే అక్క. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు? March 7th అక్క. April 7th అక్క. April 7th మనకి ఫస్ట్ జరగాలి, కానీ ఫస్ట్ గుడ్ ఫ్రైడే ఈ యొక్క సీజన్ లో మనం ఉన్నాం కాబట్టి అది 7th కి వెళ్ళింది, సరేనా? కాబట్టి April 7th. ఓకేనా? God bless you, Nana. Very good. Congratulations, Lily. God bless you. Praise the Lord. Praise the Lord. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? అక్క మా రూజ్ జాయ్ రాలేదు. బ్యూలా? Yes. Praise the Lord. అన్మ్యూట్ చేసుకో. హ్యాపీ అన్మ్యూట్ చేసి అవ్వట్లేదా అన్నయ్య? చూసి అయింది చూడు మా. అయ్యో మళ్ళీ అన్మ్యూట్ చేసుకోమా. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ. ఎస్. మీకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. కీర్తనలు 90:12. వెరీ గుడ్. వెరీ గుడ్. హ్యాపీ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. బాగా చేసుకున్న డ్రాయింగ్ కూడా. జైన్. జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. కీర్తనలు 90:12. వెరీ గుడ్ జైన్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. మా హీరో కూడా అడిగి ఉన్నాడు అక్క. ప్రైజ్ ది లార్డ్ ఏంజెల్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నానా. పెయిన్ నోట్స్ అక్క. ఓకే గుడ్. బాగా రాస్తున్నా. హోంవర్క్ అక్క. ఎస్ బాగుందన్న డ్రాయింగ్ బాగా చేస్తా. మెమరీ వర్డ్స్ చెప్తావా? వి మే అప్లై అవర్ హార్ట్ ఇంటూ విజ్డమ్.
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు కూడా కూర్చోబెట్టు. ఉన్నాడా తమ్ముడు? తమ్ముడు పడుకున్నాడు అక్క. పడుకున్నాడా? ఓకే, లేచినప్పుడు కూర్చోబెట్టు, ఓకేనా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. టూ జాయ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ నాన్న, ప్రైజ్ ద లార్డ్. మెమరీ వర్స్ నేర్చుకున్నారా? ఏమి అలసిపోయారా స్కూల్కి వెళ్ళి వచ్చి? జాయ్, అవునా? సరే ఇప్పుడు నేను చెప్తాను, చెప్పు, ఓకేనా? ఓకేనా? మాకు నాన్న హృదయము కలుగునట్లుగా చేయను. చేయము. వెరీ గుడ్, చూసా సూపర్ సూపర్. ఈసారి జాయ్ రూత్ ఇద్దరు ఏం చేయాలంటే, అందరు చెప్తున్నారు కదా, వాళ్ళందరు చెప్తున్నప్పుడు మీరు కొంచెం కొంచెం నేర్చేసుకోండి, చివరిలో మీరు చెప్పేసేయండి అంతే కదా. ఎంత బాగుంటుంది జ్ఞానం మాకు చివరిలో చెప్పేసాయంగా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. రిఫరెన్స్ చెప్పు. కీర్తనలు 90 12. Yes, very good, true joy. God bless you. Right, Lord, Akka. Mami, achcha hai ka notebook lo raaskondi. Okay, na? Joy? Okay, na? Good. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్స్ చూపించడానికి? ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్లైట్ చేస్తాం. ఎవరైనా ఉన్నారా? జోయలిన్ చేసి మీరు హోంవర్క్ చేశారా? ప్రైజ్ ది లార్డ్. జాయిల్ అండ్ జాసన్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్ నాన్న. బాగున్నారా? స్కూల్ కి వెళ్తున్నారా మీరు? ఏమైంది చేతికి? జోయల్ హ్యాండ్ ఫింగర్ కి ఏమైంది? చర్చి దగ్గర ఫంక్షన్ ఉంటే వెళ్ళామక్క, ఆ సీలింగ్ ఫ్యాన్ ఉంటే గాలి రావట్లేదు, తిప్పిపోయి ఏళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. బాబు గోరంతా కట్ అయిపోయింది, చాలా ప్రమాదం తప్పింది అక్క. దేవుడు కాపాడాడు. అయ్యో, అలా అలా నువ్వేదో తిప్పావా వెళ్ళి? గాలి రావట్లేదు అని ఫ్యాన్ తిప్పిపోయాడంట, ఈ ఫింగర్ ఉండే అది లోపలికి వెళ్ళిపోయింది. కట్ అయిపోయిందా కంగారు పడ్డాం, కానీ జస్ట్ గోర్ అంతా లేచిపోయింది. ఎక్కడ పడితే అక్కడ వేలు పెట్టద్దు. ఓకే జోయల్, లెసన్ లెర్న్. ఓకేనా జోయల్? మమ్మీ వాళ్ళు చూస్తారు, ఓకేనా? నువ్వు ఎక్కడ ఫింగర్స్ పెట్టకూడదు. సరే, మెమరీ వర్డ్స్ నేర్చుకున్నారా? చెప్తారా? మమ్మీ హెల్ప్ తీసుకొని చెప్పండి. సో టీచర్, సో టీచర్ హస్ హస్ నంబర్ అవర్ డే అవర్ డేస్ దట్ వి వి మేన్ గెయిన్ గెయిన్ ఎ హార్ట్ గెయిన్ ఎ హార్ట్ ఫర్ విజ్డమ్ విజ్డమ్. వెరీ గుడ్. కమిటలు 19, 20, 19, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 40, 50, 60, 70, 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 70
ప్రైజ్ ది లార్డ్. సహనా ఓకే సహనా రెడీయా నీ హోంవర్క్ ఏది చూపించుతాలే ప్రైజ్ ది లార్డ్ సహనా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్లేస్ మార్చేసావు నువ్వు ఈరోజు ఏంటి అక్క ప్లేస్ మార్చేసావు చేంజ్ అయిపోయావు ప్లేస్ ప్లేసా చెప్తాను
May apply our hearts to wisdom. Wisdom. 1912. Very good, Sahana. Very good. సహనా మనకేవో నేర్పిస్తుంది ఇక్కడ ట్రయాంగిల్ రెక్టాంగిల్ అవన్నీ చెప్తావు మాకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తావా ఒకసారి సెలీనా చెప్పింది ఇప్పుడు సహనా చెప్తా అన్నమాట నెక్స్ట్ కదా టాలెంట్ షో ఉంటది కదా ఆ టాలెంట్ షోకి ఎవరెవరు ఏం ప్రిపేర్ అవుతున్నారో మరి సడన్ గా ఉంటది పిల్లలు జాగ్రత్త అందరు ఏదో సిద్ధపడండి మీ టాలెంట్ షోకి ఓకే గాడ్ బ్లెస్ యూ సహనా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఇంకెవరైనా ఉన్నారా నాకు వీడియోస్ అన్ని బ్లాంక్ అయిపోయి పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా ఒకసారి ఓరన్ ఓరన్ నాన్న హోంవర్క్ చేసావా అన్మ్యూట్ చేసుకో నేను ఇప్పుడు రాస్తాను అక్క నేను హోంవర్క్ చేశాను కదా చూపిస్తాను అక్క ఓకే 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 నానా ప్రైజ్ లార్డ్ అక్క ఓకే గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ఓరన్ ప్రైజ్ లార్డ్ నానా వెరీ గుడ్ చక్కగా వస్తున్నాను ఓరన్ ఈ రోజు ఏంటో పెద్దగా కనిపిస్తున్నాడు పెద్దగా అయిపోయాడు ఓరన్ పెద్దగా అయిపోయాడు ఓరన్ సండే స్కూల్ నేర్చేస్తే పెద్దగా హీరో కదా అక్క మరి ఎస్ మీ హీరోస్ అందరు పెద్ద అయిపోతున్నారు అక్క ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు ఏం చెప్తే ఎవరని చెప్పు అన్మ్యూట్ చేసి అవ్వట్లేదా ఒక నిమిషం చూడన్నా ఇప్పుడు అక్క నేను ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ సెకండ్ అయిపోయాను అక్క అందుకనే అవునా వెరీ గుడ్ నాకు ఓర నన్నే అవుతాడు అక్క మీకు తెలుసా విషయం ఎంత పెద్ద అన్నయ్యో అబ్బా హీరో మరి అందుకే అక్క నేను సర్టిఫికెట్స్ తీసుకోమన్నానంట కదా డౌన్లోడ్ చేసుకోమన్నారు అది ఎక్కడ పెట్టారండి మీరు వాట్సాప్ లో నేను పంపిస్తాం అక్క ఓకే 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 సార్ మీకు పంపిస్తాము పర్సనల్ గా పంపిస్తాము అది మీరు ఫోటో తీసుకొని ఐ మీన్ ప్రింట్ అవుట్ కలర్ ప్రింట్ అవుట్ తీసుకోండి అక్క ఓకే ఓకే థాంక్యూ ఇంకా ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి పిల్లలు పిల్లలు ఒక క్వశ్చన్ అడుగుతా నేను అంటే బెన్నెట్ అండే గానీ నేను గానీ మిన్యాక గానీ ఎవరొకరు రోజు ఏదో ఒక పోస్ట్ చేస్తున్నాం ఒక 3 డేస్ నుంచి ఎవరైనా అబ్జర్వ్ చేశారా ఏంటది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు సో సాడ్ ఎవరైనా చెప్తారా మీ మట్టుకు మీరు అన్మ్యూట్ చేసుకోండి చెప్పండి ఏప్రిల్ ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ఎల్డబ్ల్యూఎన్కేజీటీ అక్క ఆర్ంట్ యు హ్యాపీ ఆర్ంట్ యు జాయ్ఫుల్ వావ్ 1 ఇయర్ అయిపోతుంది పిల్లలు మనందరం కలిసి జూమ్ లో మీట్ అయ్యి నా వాయిస్ ఓకే అక్క ఓకే అక్క పిల్లలు మన లెసన్ లోకి వెళ్ళిపోతామా రెడీయా మీరు లెసన్ వినడానికి ఓకే మన మధ్యకి లెసన్ చెప్పడానికి ఎవరు వస్తున్నారు చాలా రోజుల తర్వాత మనం కలిపోతున్నాము మనం చూసేద్దామా ఎవరు అని వెళ్ళిపోద్దాం పిల్లలు ఎస్ వెరీ గుడ్ పిల్లలు ప్రైజ్ అలాట్ పిల్లలు ప్రైజ్ అలాట్ హిమ్మక్క
అందరికి ప్రైజ్ లారా పావని గారు ప్రైజ్ లా నాన్న ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారా రోజులైంది పిల్లలు మిమ్మల్ని కలిసి చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడము వన్ ఇయర్ అయిపోతుంది సండర్ స్కూల్ స్టార్ట్ చేసుకుని వన్ ఇయర్ దగ్గరకు వచ్చేసాం కదా పిల్లలు శాలేమయ్య గారు చాలా మంచి అవకాశం ఇచ్చారు కదా మన దేవుని గురించి బోల్డ్ అయిన విషయాలు తెలుసుకోవడానికి ఓకే నాన్న ఓకే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము లెసన్ లోకి వెళ్దాం నాన్న పొజిషన్స్ కి వచ్చేసేయండి వన్ టూ త్రీ ఓకే పిల్లలు మహాగణుడ గొప్ప దేవ నా తండ్రి అయ్యా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం నా తండ్రి అయ్యా ఈరోజు ఇక్కడ నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఎన్నికలైనటువంటి నన్ను తండ్రి అయ్యా మరి ఈరోజు మరి ఇక్కడ నిలవబెట్టుకున్నారయ్యా అలాగే తండ్రి ఈరోజు మాతో మా బిడ్డలతో మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మరి మాతో మాట్లాడండి తండ్రి మరి లెసన్ లోకి వెళ్ళబోతుండగా తండ్రి మరి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పుటకు నాకు జ్ఞానం ఇవ్వండి మరి బిడ్డలు గ్రహించుటకు కావలసినటువంటి నాయన వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి హృదయం ను వారికి దయచేయండి అలాగే నాయన శ్రద్ధగా వినటకు మరి బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి మీరే మాకు తోడయండమని ఈ చిన్ని ప్రార్థన నజరేడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఓకేనా హా పిల్లలు పిల్లలు ఒకరు అన్మ్యూట్ చేసుకున్నానా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా నేను ఓకే పిల్లలు మీరు ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళతో మార్కెట్ కి ఎక్కడికన్నా వెళ్ళారా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొనడానికి అక్కడ అన్ని రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉంటాయి కదా మరి వాటిల్లో నుండి మరి మంచివి సెలెక్ట్ చేసుకుంటాం కదా మనము అవునక్క మంచి క్వాలిటీ ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా మరి అలాగే కుళ్ళిపోయినవి కూడా ఉంటాయి కదా వాటిల్లో వాటిని తెచ్చుకుంటామా ఇంటికి తెచ్చుకోమక్క ఏం చేస్తారు వాటిని అక్కడే పెట్టేస్తాం మరి బై మిస్టేక్ తెచ్చుకున్న వాటిని ఏం చేస్తాం పడేస్తాం కదా తినం కదా పిల్లలు ఓకే నాన్న ఓకే ఈ రోజు మనము అటువంటిది లెసన్ లోకి వెళ్దాము అలాగే మీ బైబిల్స్ చూపించండి మీ బుక్స్ మీ పెన్సిల్స్ చూపించండి నాన్న ఎవరు తెచ్చుకోలేదా బైబిల్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ గర్ల్స్ వెరీ గుడ్ నాన్న ఓకే మనం బైబుల్ చదువుకుందాం పిల్లలు కొత్త నిబంధన న్యూ టెస్టమెంట్ నాన్న 14th పేజ్ 13th చాప్టర్ మాథ్యూ 13th చాప్టర్ 47th వర్స్ నాన్న మత్తాయి 13వ అధ్యాయము 47వ వచనము మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి యందు జరుగును ఓకే పిల్లలు యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు పిల్లలు మరి పరలోక రాజ్యం గురించి మనకి అనేకమైన అంటే అనేకమైన ఉపమానాల రూపంలో అంటే ఉపమానము అంటే పోలిక కదా పిల్లలు పోల్చి చెప్పేవారు అంటే అర్థమయ్యే విధంగా మనకి వివరించేవారు పిల్లలు అయితే ఈరోజు ఆ ఉపమానాల్లో నుండి మనం ఈరోజు ఒక ఉపమానాన్ని దాని యొక్క భావం ఏంటో తెలుసుకుందాం ఇందులో ఏం చెప్తున్నారు పిల్లలు యేసయ్య పరలోక రాజ్యము దేంతో పోల్చారంట సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అయితే పిల్లలు చేపలు పట్టే జాలర్ ఫిషర్ మ్యాన్ ఉంటారు కదా తను సముద్రంలో వలను వేసినప్పుడు అది నిండి చూసారు కదా పిల్లలు నిండినప్పుడు రకరకాల చేపలు కదా నిండినప్పుడు దాన్ని దరికి లాగి ఒడ్డున లాగి కూర్చొని ఏం చేస్తాడంటే పిల్లలు కూర్చొని వాటిలో నుండి మంచి వాటిని అంటే మంచి మంచిగా ఉన్న మంచి క్వాలిటీ మంచి ఫిషెస్ అన్నిటినీ కూడా సపరేట్ చేస్తాడంట పిల్లలు మంచి ఫిషెస్ అలాగే చెడ్డ ఫిషెస్ అవి మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందామా పిల్లలు మీ థమ్స్ చూపించండి తెలుసుకుందామా ఓకే రెడీనా అందరూ ఓకే పిల్లలు వాటిలో నుండి చూసారా పిల్లలు వావ్ కదా ఫిష్ చూసారు కదా పిల్లలు వాటిని తీసినప్పుడు పరీక్షించి వాటిని ఏం చేస్తారు పిల్లలు గుడ్ ఫిష్ ఇది బ్యాడ్ ఫిష్ ఆ గుడ్ ఫిష్ ఆ అని
అని దాన్ని సపరేట్ చేశారు పిల్లలు. మరి దీంట్లో మరి ఏ గుడ్ ఉందా, గుడ్నెస్ ఉందా చూద్దామా. ఓకే చూసారు కదా పిల్లలు ఈ ఫిష్. వావ్, ఫర్గివింగ్. ఎస్, ఫర్గివింగ్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ కదా పిల్లలు. ఇది మంచి హ్యాబిట్ కదా నాన్న, ఇది మంచి హ్యాబిట్ ఫర్గివింగ్. ఇతరుల్ని ఎప్పుడు మనము క్షమించేవారిగా, మన మన పట్ల ఎవరైనా మనకు మనకు కీడు చేసినా కూడా, మనల్ని ఒకవేళ ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పటికీ కూడా మనము వారిని క్షమించేవారిగా ఉండాలి పిల్లలు. ఇది గుడ్ ఫిష్ కదా పిల్లలు, గుడ్ క్వాలిటీ కదా. నెక్స్ట్ చూద్దాం పిల్లలు, ఫిష్ చూసారా పిల్లలు. బో, ఇక్కడ చూసారా బ్లాక్ బ్లాక్ స్పాట్స్ ఏదో ఉంది చూసారా. అమ్మో, అంటే ఇది పాడైపోయింది, చెడిపోయింది కదా. మరి దీంట్లో ఏ బ్యాడ్ క్వాలిటీ ఉందో చూద్దామా పిల్లలు. ఓ, డిసోబీడియన్స్. అమ్మో, చూసారా పిల్లలు, డిసోబీడియన్స్ అంటే మాట వినకపోవడం కదా, అవిధేయత కదా పిల్లలు. మన తల్లిదండ్రులకి మనము అవిధేయత చూపిస్తుంటాం కదా, చెప్పిన మాట వినం కదా, దేవుని మాట వినం కదా, ఒక్కొక్కసారి టీచర్స్ మాట కూడా వినం కదా. మన తల్లిదండ్రులు ఎప్పుడు మనకి మంచి చెప్తుంటారు, కానీ మనం ఏం చేస్తుంటాము, వినం కదా పిల్లలు. డిసోబీడియన్స్ ఈజ్ ఏ బ్యాడ్ కదా, బ్యాడ్ హ్యాబిట్. నెక్స్ట్ పిల్లలు, ఇందులో కూడా ఏదో బ్లాక్ స్పాట్స్ ఏదో ఉంది పిల్లలు, చూద్దాం ఏ క్వాలిటీ ఉందో దీంట్లో బ్యాడ్ క్వాలిటీ. వావ్, లయర్ కదా. అబద్ధాలు. మో, మనం కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తుంటాం కదా, చిన్న అబద్ధాలు. వైట్ లైస్, బ్లాక్ లైస్ కదా పిల్లలు. వైట్ లైస్ ఉంటాయి, బ్లాక్ లైస్ ఉంటాయి కదా. చిన్న చిన్న అబద్ధాలు, తెల్ల అబద్ధాలు, నల్ల అబద్ధాలు అని రెండు రకాలు ఉంటాయి. మమ్మీ వాళ్ళకి టీచర్స్ కి సింపుల్ గా అబద్ధాలు చెప్పేస్తుంటాం కదా హోంవర్క్ చేయనప్పుడు కదా, ఇది బ్యాడ్ క్వాలిటీ కదా. ఓకే ఏంటి పిల్లలు ఇది, ఫెయిత్ఫుల్ కదా, విశ్వాసం. మనము మరి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి పిల్లలు. మన మన లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎందు విశ్వాసం మనము విడిచిపెట్టకూడదు పిల్లలు. ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించాలి. నెక్స్ట్ ఏంటి చూద్దాం పిల్లలు. వావ్, ఏంటి పిల్లలు, యాంగర్ కదా, కోపం. మనలో కోపం ఉందా పిల్లలు, ఎవరికన్నా కోపం వచ్చేసినప్పుడు మన తమ్ముళ్ళని చెల్లెల్ని కొట్టేస్తుంటాం కదా, చేతిలో ఉన్నవన్నీ ఇసిరి పడేస్తుంటాం కదా పిల్లలు, కదా పిల్లలు. మమ్మీ వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మనకు నచ్చకపోతే కోపం వస్తుంటుంది. ఎస్, దట్ ఈస్ బ్యాడ్ కదా నాన్న, బ్యాడ్ క్వాలిటీ కదా. ఈ ఫిష్ చూసారు పిల్లలు, చాలా తెల్లగా చాలా అందంగా ఉంది కదా, కానీ ఏదో బ్లాక్ స్పాట్ ఉంది పిల్లలు ఇందులో, చూద్దామా ఏంటది. మో, ప్రైడ్ అంట పిల్లలు. ప్రైడ్ అంటే గర్వం కదా. అమ్మో, కొంతమంది నేను బాగా చదువుతాను, నేను చాలా తెల్లగా చక్కగా అందంగా ఇచ్చాను అని గర్వపడుతుంటారు కదా, కదా పిల్లలు. అలా చేయకూడదు. దేవుడు ఇచ్చిన అందంని బట్టి మనం దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి కదా పిల్లలు. మన చదువుకోవడానికి మనకి ఇచ్చిన జ్ఞానంని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు కూడా మనము గర్వపడకూడదు పిల్లలు. ఇది బ్యాడ్ కదా పిల్లలు, బ్యాడ్ క్వాలిటీ కదా ఇది. అవునక్క. నెక్స్ట్ ఏముందో చూద్దాం పిల్లలు. థ్యాంక్ఫుల్నెస్. ఎస్, థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ కదా నాన్న. మన మమ్మీ మన డాడీ మన కొరకు ఎంతగానో కష్టపడుతుంటారు. మార్నింగ్ లేసి మన మమ్మీ మన కొరకు బ్రేక్ఫాస్ట్, బుక్స్, మన యూనిఫామ్స్, షూ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేస్తారు కదా. అలాగే ఏసీ కూడా మన కొరకు ఎన్నో అనేకమైన వాటి మనకి ఇస్తుంటారు కదా పిల్లలు.
లో కూడా మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మన తల్లిదండ్రులకు కూడా మమ్మీ థ్యాంక్ యూ, మమ్మా థ్యాంక్ యూ, డాడీ నాకు నాకు ఇంత చేస్తున్నారు మీరు. ఎప్పుడు కూడా మనం వారు చేసిన మేలని మర్చిపోకూడదు. వాళ్ళు ఓల్డేజ్ లో ఉన్నప్పుడు కూడా వారికి మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి వారిని మంచిగా ప్రేమించాలి. పిల్లలు మన తల్లిదండ్రులని దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి నాన్న. ఓకేనా? దిస్ ఈస్ గుడ్ క్వాలిటీ కదా. నెక్స్ట్ చూద్దాం నాన్న. ఏంటి పిల్లలు ఇది? కైండ్నెస్ కదా, దిస్ ఈస్ గుడ్ కదా పిల్లలు. కైండ్నెస్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ కదా. ఎల్లప్పుడు మనము పేదవాళ్ళని చూసినప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, వృద్ధుల దగ్గర మనం ఎప్పుడు కూడా జాలి, దయ, కనికరం కలిగి ఉండాలి నాన్న. ఇది చాలా గుడ్ హ్యాబిట్ కదా. ఈ ఫిష్ చాలా బాగుంది కదా, క్యూట్ గా ఉంది కదా పిల్లలు. లేజినెస్, అమ్మో చూసారా పిల్లలు, లేజినెస్ గుడ్ హ్యాబిటా? మనం కూడా ఒక్కొక్కసారి గంటలు గంటలు ఫోన్లు చూసేస్తూ, టీవీలు చూస్తూ టైం అంతా వేస్ట్ చేస్తుంటాం కదా పిల్లలు కదా. మమ్మీ వాళ్ళు అరే క్లోజ్ చేయండి నాన్న, క్లోజ్ చేయండి, హోంవర్క్ చేసుకోండి అన్నా కూడా వారి మాట వినకుండా, టైం తెలియదు కదా మనం ఫోన్స్ చూస్తుంటే గంటలు గంటలు అయిపోతుంటాయి, టీవీల ముందు గంటలు గంటలు స్పెండ్ చేసేస్తుంటాం కదా పిల్లలు కదా. చాలా బ్యాడ్ క్వాలిటీ కదా, బ్యాడ్ హ్యాబిట్ కదా నాన్న ఇది. లేజీగా అయిపోతాం కదా అలా ఉన్నామంటే. మనం ఎప్పుడు చురుకుగా ఉండాలి కదా, యాక్టివ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ కరేజ్. ఓకే పిల్లలు, మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి కదా నాన్న. కరేజ్ అంటే ధైర్యము అంటే చిన్న చిన్న కష్టాలు వచ్చేసినప్పుడు మన లైఫ్ లో చిన్న చిన్న బల్లిని చూసినప్పుడు భయపడిపోతుంటాం కదా మనము. ధైర్యంగా ఉండాలి మనం, దేవుని బిడ్డలం కదా పిల్లలు. చాలా కరేజ్ అంటే మనం దేవుని సువార్త ప్రకటించడంలో కూడా చాలా ధైర్యం కలిగి దేవుని పని చేయాలి పిల్లలు. ఓకేనా? దిస్ ఈస్ గుడ్ క్వాలిటీ కదా నాన్న, గుడ్ హ్యాబిట్. ఓకే పిల్లలు, ఫిషర్ మ్యాను ఇలాగా గుడ్ ఫిషెస్ బ్యాడ్ ఫిషెస్ అన్ని కూడా సపరేట్ చేశాక ఏం చేశారు పిల్లలు? ఈ గుడ్ ఫిషెస్ అన్నిటి కూడా తన బాస్కెట్ లో వేశారంట పిల్లలు. ఆ ఫిషర్ మ్యాన్ చూసారా పిల్లలు, తన దగ్గర ఒక బాస్కెట్ ఉంటది పిల్లలు. ఈ గుడ్ ఫిషెస్ అన్ని కూడా ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో మంచిగా ఉన్నవన్నిటి కూడా తన బాస్కెట్ లో ఇలా వేసేసుకున్నారంట పిల్లలు, చూసారా? అలాగే మరి ఈ బ్యాడ్ ఫిషెస్ అన్ని ఏం చేస్తారు పిల్లలు? ఈ బ్యాడ్ ఫిషెస్ అన్ని కూడా ఏం చేశారు పిల్లలు? ఇవి పనికిరావు కదా, ఇవి ఉంటే ఈ గుడ్ ఫిషెస్ కూడా ఏమవుతాయి? చెడిపోతాయి పిల్లలు. అందుకు వీటిని సపరేట్ చేసేసి ఏం చేసేసారు? దూరంగా ఇసిరి పడేశారంట పిల్లలు. ఇవి బ్యాడ్ క్వాలిటీస్ కదా, ఇవన్నీ చూసారు కదా, బ్లాక్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, చెడిపోయి కదా, ఇవన్నీ దూరంగా పడేశారంట పిల్లలు. అయితే ఏసే మరి ఉపమానం ద్వారా మరి మనకి ఏం చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందామా పిల్లలు? ఏంటబ్బా అక్క ఫిషెస్ అంటుంది, ఏంటి క్వాలిటీస్ అంతా ఏంటి అని అనుకుంటున్నారు కదా. అలాగే యుగ సమాప్తి ఎందు మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు, అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అమ్మో చూసారా పిల్లలు, ఈ నీతిమంతుల వాటిలో నుండి బ్యాడ్ ఫిషెస్ అన్ని తీసేశారు కదా, వీటన్నిటిని అగ్నిగుండంలో పడేస్తారంట పిల్లలు. ఈ ఫిషెస్ అన్నిటిని మీకు ఇంకొక సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తానా చూసారు పిల్లలు. ఫిషర్ మ్యాన్ అంటే గాడ్ పిల్లలు. అలాగే అన్నెట్ వేసినప్పుడు సముద్రంలో అది నిండినప్పుడు రకరకాల చేపలు కదా, మరి అన్ని రకాల మనుషులు ఈ భూమి మీద నివసిస్తుంటాం కదా పిల్లలు. వారిలో నుండి దేవుడు ఏమంట, టూ కైండ్స్ అంటే సపరేట్ చేస్తారు కదా పిల్లలు, గుడ్ ఫిషెస్ అండ్ బ్యాడ్ ఫిషెస్, అంటే గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్. మరి గుడ్ పీపుల్ అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచి
మరి ఎవరైతే నమ్మకంగా మరి మంచి పనులు చేస్తుంటారో కదా, మంచి పనులు చేస్తూ మంచిగా జీవిస్తుంటారో ఈ లోకంలో, మరి మంచి క్వాలిటీస్ మరి వాళ్ళల్లో ఉంటాయి. ఏవి క్వాలిటీస్? కృతజ్ఞత కలిగి జీవించడము, దయా జాలి కనికరం గలి, క్షమించే గుణము, ధైర్యం గల ఉండి ఫెయిత్ఫుల్నెస్ గా ఉండి వారు మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తారు పిల్లలు? హెవెన్ కి వెళ్తారు. మరి అలాగే బ్యాడ్ ఫిషెస్ అంటే బ్యాడ్ పీపుల్. మరి ఎవరైతే గర్వంతో మరి యాంగర్నెస్ కోపము ఈ క్వాలిటీస్ అన్ని మరి అబద్ధాలు చెప్తూ లేజినెస్ గా ఉంటూ డిసోబీడియన్స్ గా ఉంటూ ఎవరైతే మరి క్వాలిటీస్ ఉంటాయో వారందరూ ఎక్కడ త్రౌట్ కదా. మరి ఫిషర్మన్ ఏం చేస్తారు? దూరంగా పడేస్తారు కదా. మరి అలాగే దేవుడు కూడా మనల్ని తీసుకెళ్లి నరకంలో పడేస్తారంట పిల్లలు. అక్కడ ఏముంటది నరకంలో? ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాన్న. అగ్ని కదా పిల్లలు. మరి మరి అమ్మో నాకైతే చాలా భయం పిల్లలు. నాకైతే చిన్న మంట తగిలినప్పుడు చాలా నొప్పొస్తుంది. మరి అటువంటి భయంకరమైన అగ్నిలో మరి పడడము అమ్మో చాలా భయంకరం కదా పిల్లలు. అక్కడికి ఎవ్వరు వెళ్ళకూడదు కదా. మరి ఏం చేయాలి పిల్లలు? మరి మరి ఏసయ్యా మరి మన కొరకు మరి ఈ లోకంలోకి వచ్చారు కదా మానవ శరీరం ధరించుకొని. ఎందుకు పిల్లలు? మనం చేసిన తప్పులన్నీ కూడా మరి మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా మరి ఆయన సిలువలో భరించారు. మన తప్పులన్నీ కూడా మన పాపాలన్నీ కూడా సిలువలో రక్తం కాచి మనల్ని క్షమించాడు కదా పిల్లలు. అయితే మరి ఏసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసయ్య మనల్ని క్షమిస్తారా? చాలా మంచి ఏసయ్య కదా మన ఏసయ్య. మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కదా పిల్లలు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని, ఒక్క ఆత్మ కూడా నశించకూడదని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. మరి అటువంటి ఏసయ్య దగ్గరికి వెళ్ళి మరి మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్ని కూడా ఏసయ్య దయచేసి మరి నేను వీటన్నిటిని నేను చేయించలేకపోతున్నాను, మరి ఈ బలహీనతలన్నీ కూడా తీసివేయండి అని మరి ఏసయ్యని అడిగినప్పుడు ఆయన ఎంత మంచి దేవుడు కదా, మన పాపాలన్నీ కూడా క్షమించేశాడు. మరి ఆయన శిలువకట్టం ద్వారా మనల్ని పవిత్రపరిచి అలాగే ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనకి ఇస్తాడు పిల్లలు. మన బలహీనతలన్నీ మనము మనం మనంగా జయించలేము. ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలోకి వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా జయించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు పిల్లలు. అర్థమైందా నాన్న? హలో. ఎస్ అక్క. ఓకే ఓకే నాన్న, థ్యాంక్ యూ. అయితే నాన్న మరి మనలో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో బ్యాడ్ క్వాలిటీస్? మరి నేనైతే పిల్లలు నా లైఫ్ లో నేను కూడా చాలా చిన్న చిన్న వాటి కోపం వచ్చేసేది పిల్లలు. మరి మా మమ్మీకి చిన్న చిన్న అబద్ధాలు చెప్పేసేదాన్ని, మరి అలాగే చెప్పిన మాట కూడా వినేదాన్ని కాదు, లేజీగా ఉండేదాన్ని. నేను కూడా ఎప్పుడు టీవీ చూడడము, మరి ఎక్కువ నిద్రపోయేదాన్ని, లేజీగా ఉండేదాన్ని పిల్లలు. మరి నాకైతే తెలిసేది బైబుల్ చదువుతున్నాను, నా బలహీనతలు నాకు తెలుస్తున్నాయి, వాటినేమో నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను. ఏంటబ్బా ఏంటి నాలో ఈ వీక్నెసెస్ అంతా, నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ దేవుడు నా జీవితంలో నన్ను దర్శించినప్పుడు ఆ వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు పిల్లలు అమ్మో వీటన్నిటి వల్ల మరి నాకైతే అన్ని కష్టాలు వచ్చాయి పిల్లలు. మా మమ్మీ మాట వినకపోవడం వల్ల, నేను సరిగ్గా చదువుకోకపోవడం వల్ల చాలా కష్టాలు శ్రమలు వచ్చాయి పిల్లలు మరి నా లైఫ్ లో. మరి మన తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కొరకే చెప్తుంటారు కదా, అలాగే ఆ దేవాతి దేవుడు కూడా మనం నరకం పాలవ్వడము దేవునికి ఇష్టం లేదు పిల్లలు. మన మంచి కొరకు మీరు మంచి మార్గంలో నడవండి, మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోండి, మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి అని ఎప్పుడు మనకి ఏదో ఒక రీతిగా సెంటర్ స్కూల్ అక్క వాళ్ళ ద్వారా, మరి మమ్మీ వాళ్ళ ద్వారా, స్కూల్లో టీచర్స్ వాళ్ళ ద్వారా మనకి చెప్తూ ఉంటారు కదా పిల్లలు. ఓకేనా? అయితే మరి మనల్ని మనము దేవుణ్ణి సహాయం కోరుకుంటూ మనలో ఉన్న బలహీనతల్ని జయిద్దామా పిల్లలు. మరి సెకండ్ కమింగ్ వచ్చేస్తుంది, చూస్తున్నాం కదా సింప్టమ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. ఏ ఒక్కరు కూడా నరకప్పాలు అవ్వకూడదు. మనము ఇంకా అనేకులను ఈ విషయాలు దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ అనేకులను మంచి మార్గంలో నడిపించాలి పిల్లలు. ఓకేనా నాన్న? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. మీకు ఇదిగో నాన్న మీ యాక్టివిటీ హోంవర్క్, నేను మళ్ళీ గ్రూప్ లో పెడతానాన్న. అలాగే ఈ మెమరీ వర్స్ Matthew 12:35 నాన్న వర్స్. ద గుడ్ మ్యాన్ బ్రింగ్స్ గుడ్ థింగ్స్ అండ్ ద ఈవిల్ మ్యాన్ బ్రింగ్స్
ఈవిల్ థింగ్స్. అలాగే మత్తాయి 12:35 సజ్జనుడు తన సద్విషయములను దుర్జనుడు తన దుర్విషయములను తెచ్చును. పిల్లలు మెమరీ వర్స్ నానా, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామా. పొజిషన్స్కి వచ్చేసి నాన్న అందరూ ప్రే చేసుకుందాము. అత్యంత కృపా కనికరం గల గొప్ప దేవ నా తండ్రి అయా, మీ పరిశుద్ధ పాదముకు స్తోత్రమయ్యా. ఆయన మరి ఇంతవరకు మరి లెసన్ చెప్పుకోవడానికి మీరు మాకు చేసినటువంటి సహాయం బట్టి మీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, మరి మాలో ఉన్నటువంటి ఈ బలహీనతల్ని మరి మరి ఏవైతే ఉంటున్నాయో మరి మేము వాటిని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం తండ్రి. మరి నీ సిల్వ రక్తంలో తండ్రి మా బలహీనతల్ని అన్నింటినీ కూడా, మా పాపములు మా దోషములను అన్నింటినీ కూడా మీరు భరించున్నారు తండ్రి. అవును తండ్రి, మీ యొక్క శక్తిని మరి మీ యొక్క బలమును మరి మాకు దయచేయండి దేవా. మరి మీ అందు విధేయత కలిగి భయభక్తులు కలిగి మరి మేము ఈ లోకంలో మంచి మార్గంలో మంచి బిడలుగా మరి మంచి లక్షణాలు కలిగి మరి ఉండటకు సహాయం చేయండి తండ్రి. మరి ఏ ఒక్కరు కూడా నరక పాలు కాకుండా తండ్రి అయా మరి మీ 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 యొక్క రక్తంలో మరి మా యొక్క తప్పిదములు అన్నింటినీ కూడా తండ్రి కడుక్కొని పవిత్రపరిచి మరి పరిశుద్ధులుగా ఉండటకు సహాయం చేయండి దేవా. అవునైనా తండ్రి, మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బిడ్డలు ఎంతో చక్కగా తండ్రి మరి మీకు సమయం ఇస్తూ తండ్రి మరి మీ ఎందు మరి మీ మార్గంలో నడుచుకుంటున్నారు తండ్రి. అయా నాయన, ఈ బిడ్డలు అనేకులకు సువార్త ప్రకటించుటకు నా గొప్ప మిషనరీస్గా మరి ఉండటకు సహాయం చేయండి దేవా. ఆయన మరి బిడ్డలు నాయన ఎంతో చక్కగా శ్రద్ధగా వింటున్నారు తండ్రి. అలాగే తండ్రి మరి శాలిమయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి. మరి సంవత్సరం కాబోతుంది తండ్రి, సంవత్సరం అంతా కూడా తండ్రి మరి బిడ్డలందరినీ కూడా మీ సజీవులకు ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మక్క ప్రజ్వలని అలాగే శ్యామక్కని మరి పావని గారిని బెనెట్ అలాగే మిన్నీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ కృపలో భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేటైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ఓకేనా, 3, 2, 1. అక్క పిల్లలు లెసన్ విన్నారా? బాగుందా? ఓకే, లెసన్ కి సంబంధించి మనకి ఒక పాట రెడీగా ఉంది పిల్లలు, విందామా పాట ఏంటో? రెడీయా? మీ తమ్ముడు చూపించండి. ఓకే చూసేద్దాం. The kingdom of heaven is like a net let down into the lake. The net then caught all kinds of fish, and when it was full, the fishermen then pulled the net up onto the shore, and then they all sat down to separate the fish. Putting good fish into baskets, they threw the bad away. And this is how it will be at the end of the age. And at the end of the age, the angels will come and separate the wicked from the righteous men. The wicked will be thrown into a fiery furnace, where there will be weeping and gnashing of teeth. Now have you understood all these things Jesus asked? For every teacher of the Lord has been told, the kingdom of heaven is like a house owner who brings treasures old and new out of his storeroom. పాట విన్నారు కదా పిల్లలు?
ఓకే వెరీ గుడ్ మరి రేపు ఎవరు ఇంట్రడక్షన్ చెప్తారో నేను చెప్పలేదు ఖ్యాతి ధన్యతల గురించి పాట ప్లే చేస్తాము ఆ పాటకి నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఖ్యాతి తర్వాత ఖుషి ఖుషి కూడా ఎల్లుండి ఓకేనా పిల్లలు రెడీ అవ్వండి నేను వాట్సాప్ లో మెసేజ్ పెడతాను ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ మన మధ్యలో రాజేష్ అంకుల్ ఉన్నారు అంకుల్ ప్రార్థనతో చేసుకుందాం పిల్లలు ఓకేనా సమయాన్ని బట్టి వందనాలు చక్కని కార్యక్రమాన్ని బట్టి వందనాలు తండ్రి చెప్పినటువంటి ఆయన సిస్టర్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి మీకు మహిమ కరంగా నిలబెట్టి వాడుకున్నందుకు మీ స్తోత్రాలు చేస్తున్నాం తన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతున్నాం తండ్రి బలమైన ఆత్మతో బిడ్డలను నింపండి మీకు ఒక జ్ఞాపం చేసుకోండి ప్రభావం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి దైవజన్లు ఆచరిస్తున్నాం తండ్రి నడిపిస్తున్నటువంటి అక్కవాళ్ళు నిమ్మకం శ్యామకుండా వందనాలు ప్రభావ అలాగే నాయన ప్రజలకం బట్టి విజ్ఞాపం బట్టి బెనెట్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం చిన్న బిడ్డలందరినీ బట్టి వారి తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ మేము తండ్రి ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ అవసరాలు సంపూర్చిన ఆయన మీ సన్నిధిని కలుసుకొని మీ వాక్యం వినడానికి అనేక సంగతులు నేర్చుకోవడానికి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభు మీరు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం నిన్న వాక్యం ఆంధ్ర హృదయాలు ఫలింపు చేయండి మీకు మహిమ కరణ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్ది మీరే మహిమ గంట ప్రభావాన్ని పొందుకున్నారు ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory. నా జాయ్ తెలుగులో చెప్పండి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొని గాక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం నెరవేరినట్టు భూమి అందు నెరవేరి గాక మనది ఆహారం మాకు దైత్యం మంచి ఆహారం మాకు దైత్యం క్షమించి ఎందుకనగా రాజ్యము శక్తి ఆయమానింతం నేనేమ తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కుమార్యకి పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని నామంలో ఆయన కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరిపై తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ క్రైస్తవ